శ్రీకాళహస్తి తుఫాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన భాగ్యలక్ష్మి వృద్ధాశ్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఆశ్రమాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రసంగిస్తూ, నేటి ఆధునిక కాలంలో వివిధ కారణాలతో వృద్ధులను వృద్ధాశ్రమాల్లో ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎంతో ప్రేమానురాగాలతో వృద్ధులను చూసేవారని, నేడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమం నిర్వాహకులు ధనవంతులకే కాక నిరుపేదలకు కూడా చోటు కల్పించి భవిష్యత్తులో ఆశ్రమాలు నెలకొల్పే విధంగా వారికి ఆదర్శంగా నిలవాలన్నారు. మాజీ శాసనసభ్యులు ఎస్ఐవి నాయుడు మాట్లాడుతూ, నాటి ఉమ్మడి కుటుంబాల జీవన విధానం నేడు లేకుండా పోవడం అనేక కారణాలతో వృద్ధులను ఆశ్రమాల్లో ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడిందని, ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు అధికంగా నిర్వహించి వృద్ధులకు మోక్ష మార్గాన్ని చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యులు చెంచురెడ్డి, స్కిట్ మాజీ చైర్మన్ గురుదశరథన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు చెంచురెడ్డి వారి బృందం పాల్గొన్నారు. ఇటువంటి ఆశ్రమాలు ఉండటం వల్ల వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు మనం పెంచిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఆమె ఉంది, ఆమె దగ్గర కూర్చున్నప్పుడు ఆమె పెద్ద 10 మందికి సహాయం చేస్తుంది, ఆమెకి పుణ్యం జరుగుతుంది, చేసిన వాళ్ళు పుణ్యం జరుగుతుంది. మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమం పిలవటంతో నాకు చాలా సంతోషంగా ఉంది. అది నా ఫస్ట్ టైం, నేను ఇక్కడ అట్టపాక్షల కంపెనీ నాకు తెలియదు, ఇక్కడ ఉండేది కూడా కనీసం నాకు ముందు వచ్చి కలిసిన కూడా కొన్ని కంపెనీలు కూడా నాకు తెలిసిన కంపెనీస్ కూడా చెప్పుకుంటాను. ఖచ్చితంగా ఏదో ఒక ఉడతాబక్కి సహాయం ఉంటే బాగుండేదేమో, నాకు ఇంత పెద్దది తెలియదు, ఇక్కడ ఇంత ఆశ్రమం కూడా ఇక్కడ అనుకోవాలని. ఆ క్లైమేట్ని ఇక్కడ కల్పించాలి. అనుక్షణం వాళ్ళకి ఏదైతే ఉంటాయో ఇదంతా అబద్ధం. ఏది అబద్ధం? ఈ మొత్తం ఏదైతే ఉందో సమస్తం అదంతా మాయమయ్యేది ఒకప్పుడు. ఇది అంతా కూడా నిజం కాదు, ఒక్కటే నిజం, దేవుడు ఒక్కడే నిజం అనే దిశగా వాళ్ళకి, వాళ్ళకి ఎవరైనా సరే కొంచెం ఖాళీగా ఉండేటటువంటి మంచి వక్తలున్నా, మన ఈశ్వర స్వామి లాంటి మహానుభావులు ఎవరైనా ఉన్నా, అప్పుడప్పుడు వాళ్ళకి ఒక గంట సేపు వచ్చి వాళ్ళకి బోధ జరిపిస్తూ, ఎందుకంటే నీచాతి నీచమైనటువంటి మనసు ఇది.